हेलो फ्रेंड्स, वेलकम टू रिचन किचन। ई रोज़ मीरू ब्रेड बॉल्स चूस्तुन्नारंडी। ई रेसिपी चाला बागुंटुंदी, पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। चूडंडी एंत फ्लफीगा एंत बागुंटुंदो, ओकसारी ट्राई चेयंडी। ముందుగా దానికి కావాల్సినవి 4 పొటాటోలు బాయిల్ చేసుకొని తురుముకొని పెట్టుకోవాలి। ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 4 పచ్చిమిర్చి చిన్నగా 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, తరిమిన 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ఓమా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి। ఇలా పిండి మొత్తము బాగా కలుపుకొని ఒక పిండి మొత్తము ముద్దలాగా చేసుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి। ఇప్పుడు ఒక రెండు బ్రెడ్లు తీసుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేసుకుందాం। ఇలా బ్రెడ్ పౌడర్ ఉండాలి, సరిపోతుంది। ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని వాటి చివర స్లైసులు కట్ చేసుకోవాలి। ఇలా 4 వైపులా స్లైసెస్లు కట్ చేసుకొని ఒక వాటర్ బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ డిప్ చేసుకుందాం। ఇలా చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం పోయేటట్టుగా గట్టిగా బ్రెడ్ ని ఒత్తుకోవాలి। ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం బాల్స్ లాగా తీసుకొని ఒక ముద్ద లాగా చేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదాండి, ఆ బ్రెడ్ లో డిప్ చేసుకొని మొత్తం పిండి అంతా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా బాల్స్ లాగా చేసుకొని డ్రై పౌడర్ ఉంది కదా, బ్రెడ్ పౌడర్ ఇందులో డిప్ చేసుకొని అన్ని ఇలా ఒక్కొక్కటి చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి। చూశారు కదా, ఇలా మొత్తం చేసుకున్న తర్వాత బాండి ఆల్రెడీ నేను ఆయిల్ పక్కన పెట్టుకున్నానండి, వేడైంది। ఇందులో ఒక్కొక్కటి బాల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ లో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడి చేసుకొని ఇందులో బాల్స్ మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ ఉండాలండి, గ్యాస్ సిమ్ లో పెట్టేయండి, హై అసలు పెట్టకండి। సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా। చూశారు కదా, ఇవి వెనక వైపు టర్న్ చేసుకుందాం। సరిపోతుందండి, కలర్ చేంజ్ అయింది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం। చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి। రెడీ అయ్యాయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।